Hi friends, welcome back to Phinis Creations. Friends, iroju manam potato starch ni mana intlone ela easy ga prepare cheskovacho chusukundam. Friends, potato starch valla manaki chala benefits unnayandi. ఈ పొటాటో స్టార్చ్ని మనం బ్యూటీ కోసం వాడుకోవచ్చు, అలాగే కుకింగ్ కోసం కూడా మనం యూస్ చేయొచ్చు. చాలా మంచి బెనిఫిట్స్ ఉన్నాయండి. సో మీరు తప్పకుండా ఎక్కడా మిస్ అవ్వకుండా ఈ వీడియోని చూడండి. ఇప్పటి వరకు మీరు మా వీడియోలు అన్నింటినీ ఆదరించినందుకు మీకు చాలా థ్యాంక్స్ అండి. ఫ్రెండ్స్, మొదటిసారి కనుక మీరు మా వీడియో చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. అప్పుడు మేము చేసే వీడియోస్ అన్నీ కూడా మీకు నోటిఫికేషన్స్ ద్వారా వస్తాయి. అలాగే మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి కూడా షేర్ చేయండి. ఫ్రెండ్స్, మరి ఇంకెక్కడ ఆలస్యం చేయకుండా పొటాటో స్టార్చ్ని, అదే అండి పొటాటో పౌడర్ని మన ఇంట్లోనే ఎలా ప్రిపేర్ చేసుకోవచ్చో చూసుకుందాము. ముందుగా నేను ఒక 8 బంగాళదుంపల్ని పీల్ చేసి పక్కన పెట్టుకున్నానండి. తర్వాత ఒక బౌల్ని తీసుకొని అందులోకి కొద్దిగా వాటర్ని యాడ్ చేసుకుని పీల్ చేసుకున్న పొటాటోస్ అన్నీ కూడా నేను గ్రేట్ చేసుకున్నాను. వాటర్ని ఎందుకు యాడ్ చేసుకున్నానంటే మనం గ్రేట్ చేసి అలా వదిలిపెట్టేస్తే కలర్ చేంజ్ అవుతాయి కదండి. అలా కాకుండా మనం పొటాటో పీసెస్ కట్ చేసుకున్నా, ఇలా గ్రేట్ చేసుకున్నా మనం కొద్దిగా వాటర్ని యాడ్ చేసుకుంటే మనకి కలర్ చేంజ్ అవ్వకుండా ఉంటాయి. ఇదే ప్రాసెస్లో పీల్ చేసుకున్న బంగాళదుంపలన్నీ కూడా నేను గ్రేట్ చేసుకున్నాను. ఇక్కడ నేను మొత్తం 8 తీసుకున్నానండి. మీకు ఎన్ని బంగాళదుంపలు కావాలంటే మీరు అన్ని తీసుకోవచ్చు. ఈ పొటాటో స్టార్చ్ని మనం కుకింగ్లో కూడా యూజ్ చేయొచ్చండి. ఏవైనా సరే మనం స్నాక్స్ ప్రిపేర్ చేసుకున్నప్పుడు మనకి బాగా క్రిస్పీగా అలాగే క్రంచీగా కావాలి అనుకున్నప్పుడు మనం జనరల్గా ఏం చేస్తాము, బియ్యం పిండిని కానీ లేదు అంటే కార్న్ ఫ్లోర్ని కానీ మనం యాడ్ చేసుకుంటాం కదా. వాటితో పాటు మీరు ఈ పొటాటో స్టార్చ్ని, అంటే ఇప్పుడు మనం ప్రిపేర్ చేసుకునే ఈ పొటాటో పౌడర్ని కూడా మీరు యాడ్ చేసుకుంటే క్రంచీగా క్రిస్పీగా ఉంటాయి, అలాగే చాలా టేస్టీగా కూడా ఉంటాయి. మనం గ్రేట్ చేసుకున్న ఈ బంగాళదుంపలు అన్నీ కూడా వాటర్లో మునిగేంత వరకు మనం వాటర్ని యాడ్ చేసుకోవాలండి. లేదు అంటే కనుక మీకు బంగాళదుంపలు కలర్ చేంజ్ అయిపోతాయి. ఇలా బంగాళదుంపలు అన్నీ కూడా గ్రేట్ చేసుకున్నాక కావలసినంత వాటర్ని మనం యాడ్ చేసుకోవాలి. చూసారు కదా, ఇప్పటికే నాకు వాటర్ కలర్ కొద్దిగా చేంజ్ అయిపోయినాయండి. ఇక ఇప్పుడు మనం ఒక 10 పాటు ఈ బౌల్ని టచ్ చేయకుండా పక్కన పెట్టుకోవాలి. మీరు కావాలి అంటే ఆ మునిగేంత వరకు ఎంత వాటర్ అయినా మీరు యాడ్ చేసుకోవచ్చండి, లిమిట్ అయితే లేదు. ఒకసారి అంతా కలిసేటట్టు చక్కగా కలుపుకొని ఒక 10 పాటు పక్కన పెట్టుకోవాలి. ఆ తరువాత చూసారు కదా, నేను చూపిస్తున్నట్లుగా మనకి బంగాళదుంప తురుములో ఉన్న వాటర్ అంతా కూడా మనం స్క్వీజ్ చేసుకుని, అంటే పిండేసుకుని ఒక బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి. ఈ పొటాటో స్టార్చ్ని మనం 2 ప్రిపేర్ చేసుకోవచ్చండి. ఒకటి ఇప్పుడు నేను చూపిస్తున్నట్లుగా తురుముకోవాలి, లేదు అంటే మీరు బంగాళదుంపల్ని మిక్సీ వేసుకుని ఆ పల్పుని మనం వాటర్లోకి ట్రాన్స్ఫర్ చేసుకుని తర్వాత వడకట్టేసుకుని మనం ఆ పల్ప్ని సపరేట్ చేసుకోవాలి. ఇలా మనం ఆ పల్ప్ అంతా తీసేసుకున్నాక మనకి ఇంకా కొద్దిగా వాటర్లో మిగిలి ఉంటుంది కదండి, దానికోసం మనం ఆ వాటర్ని వడకట్టుకోవాలి. వడకట్టుకుని ఆ మిగతా ఉన్న ఆ పల్ప్ను కూడా మనం సపరేట్ చేసేసుకోవాలి. చూస్తున్నారు కదా, బౌల్లో కొద్దిగా పల్ప్ మిగిలిపోయింది కదండి. సో ఒకసారి మొత్తం చక్కగా కలిసేటట్టు కలుపుకొని ఆ పల్ప్ను కూడా ఇలా ఫిల్టర్ చేసుకుని మనం సపరేట్ చేసుకోవాలి. ఇక ఇప్పుడు ఈ పల్ప్ అంతా మనం సపరేట్ చేసుకున్నాక ఈ వాటర్ ఉన్నాయి కదండి, ఈ వాటర్ని మనం లిడ్తో క్లోజ్ చేసుకుని ఒక 3-4 పక్కన పెట్టుకోవాలి. చూసారు కదండి, 4 తర్వాత వాటర్ కలర్ ఎలాగ కంప్లీట్గా చేంజ్ అయిపోయిందో. ఇంక ఇప్పుడు మనం ఈ వాటర్ని కదపకూడదండి, అంటే స్పూన్ పెట్టి మిక్స్ చేయటం కానీ అలాంటివి ఏమీ చేయకుండా జాగ్రత్తగా ఈ వాటర్ని ఒక బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి. ఎందుకు అంటే మన పొటాటో స్టార్చ్ అంతా కూడా అడుగున పేరుకొని ఉంటుందండి. సో మనం కదిపితే మళ్ళీ మనకి ఈ వాటర్లో కలిసిపోతుంది కాబట్టి మనం చాలా జాగ్రత్తగా ఈ వాటర్ని సపరేట్ చేసుకోవాలి. చూసారు కదా, ఇలా కంప్లీట్గా మనం సపరేట్ చేసుకున్నాక మనం ఈ బౌల్ కనుక మనం గమనిస్తే మీకు వైట్ పల్ప్ లాగా కనపడుతుంది కదండి, అదే మన పొటాటో స్టార్చ్. మనం గనక ఇప్పుడు స్పూన్తో నేను చూపిస్తాను, చూడండి మీకు ఎలా చక్కగా పేరుకుందో అడుగున. ఇక ఇప్పుడు ఈ పొటాటో స్టార్చ్ని మళ్ళీ మనం ఒక్కసారి వాష్ చేసుకుందామండి. ఈసారి 3-4 ఏమీ మనం వెయిట్ చేయాల్సిన అవసరం లేదు.
మనం కొద్దిగా వాటర్ని యాడ్ చేసుకుని ఒక 5 మినిట్స్ కనుక మనం పక్కన పెట్టుకుంటే ఈ పొటాటో స్టార్చ్ మళ్ళీ చక్కగా ఫామ్ అయిపోతుందండి. కింద మళ్ళీ మనం ఆ వాటర్ని ట్రాన్స్ఫర్ చేసుకుని మనం ఈ పొటాటో స్టార్చ్ని ఒక ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేసుకుందాము. చూసారు కదండి, 10 నిమిషాల తర్వాత మళ్ళీ వాటర్ ఆ కలర్ ఎలా చేంజ్ అయిపోయినాయో, ఇప్పుడు మెల్లగా వాటర్ అంతా కూడా మనం ఒక బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకుంటే మనకి ప్యూర్గా వైట్ కలర్లో ఉన్న పొటాటో స్టార్చ్ మనకి రెడీ అయిపోతుంది. ఇక ఇప్పుడు ఈ స్టార్చ్ని మనం ఒక ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి. చూసారు కదా, ఈ పొటాటో స్టార్చ్ మొత్తం మనం ట్రాన్స్ఫర్ చేసుకున్నాక మనం ఇలా స్పూన్తో కొద్దిగా మనం స్ప్రెడ్ చేసుకుని ఒక 2 అవర్స్ పాటు మనం పక్కన పెట్టుకోవాలి. అప్పుడు మనకి అందులో ఉన్న వాటర్ అంతా కూడా పోయి చక్కగా మనకి మెత్తగా అయిపోతుందండి. సో మనం స్పూన్తో ఇలా కొంచెం ప్రెస్ చేసుకుంటేనే మనకి స్టార్చ్ రెడీ అయిపోతుంది. సో ఇప్పుడు వెట్గా ఉంది కాబట్టి అది డ్రై అవ్వటం కోసం, అంటే ఆరిపోవటం కోసం ఒక 2 గంటల పాటు పక్కన పెట్టుకుంటే సరిపోతుంది. చూసారు కదా, ఇలా పల్చగా స్ప్రెడ్ చేసుకుని నేను ఒక 2 గంటల పాటు పక్కన పెట్టుకున్నానండి. 2 గంటల తర్వాత నేను కొద్దిగా కదిపి చూశానండి డ్రై అయిందా లేదా అని. కొద్దిగా వెట్గా ఉంది, అందుకని మళ్ళీ ఒక 1.5 గంట పాటు నేను పక్కన పెట్టుకున్నాను. ఇక ఇప్పుడు చూసారు కదా ఎంత చక్కగా డ్రై అయిపోయిందో. మనం ఈ పౌడర్ని మిక్సీ వేయాల్సిన అవసరం కూడా లేదండి. ఇలా స్పూన్తో కొద్ది కొద్దిగా ప్రెస్ చేసుకుంటూ ఉంటేనే మనకి రైస్ ఫ్లోర్, అంటే బియ్యం పిండిలాగా, కార్న్ ఫ్లోర్ లాగా మనకి మెత్తగా వచ్చేస్తుంది. చూసారు కదా చాలా డ్రై అయిపోయింది కదండి. ఇక ఇప్పుడు నేను ఈ పొటాటో స్టార్చ్ అంతా కూడా ఒక బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకుంటున్నాను. చాలా ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చండి. మనం ఏవైనా సరే స్నాక్స్ ప్రిపేర్ చేయాలనుకున్నప్పుడు మీరు బియ్యం పిండి అలాగే కార్న్ఫ్లోర్తో పాటు మీరు ఈ పొటాటో స్టార్చ్ని కూడా కొద్దిగా యాడ్ చేస్తే చాలా క్రిస్పీగా, క్రంచీగా ఉంటాయి, అలాగే చాలా టేస్టీగా కూడా ఉంటాయండి. గ్లాస్ బాటిల్లో కానీ ఎయిర్ టైట్ కంటైనర్లో కానీ మీరు స్టోర్ చేసి రిఫ్రిజిరేటర్లో ఉంచుకుంటే 3 to 4 మంత్స్ చాలా ఫ్రెష్గా ఉంటుందండి. నేను మీకు ఈ పొటాటో స్టార్చ్ని యూస్ చేస్తూ ఒక యునిక్ రెసిపీ చేయబోతున్నానండి. అందుకనే నేను ముందుగా ఇంట్లోనే మనం పొటాటో స్టార్చ్ని ఎలా ప్రిపేర్ చేసుకోవచ్చో ఈ వీడియోలో నేను మీకు చూపించాను. మీరు కూడా తప్పకుండా ప్రిపేర్ చేసుకోండి. ప్రిపేర్ చేసి మీకు ఎలా వచ్చిందో నా కామెంట్ రూపంలో తెలియచేయండి. మీ కామెంట్స్ కోసం నేను వెయిట్ చేస్తూ ఉంటాను. అలాగే మరిన్ని వెరైటీ రెసిపీస్తో, మీకు నచ్చే రెసిపీస్తో మీ ముందుకు వస్తాను. మీకు ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. అలాగే మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ సింబల్ని క్లిక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.